మిమ్మల్ని దాదాపు 15 సంవత్సరాలను చూసిన మీరు అప్పుడు ఏ విధంగా అందంగా నవ్వుతున్నారో ఇప్పుడు అదే ఉన్నారు. అది ఫస్ట్ దానికి కారణం వాడు చెప్పాల్సి వస్తుంది. రెండు, మీరు ముషీరాబాద్ జైల్లో పనిచేసిన టైంలో ఒక గ్యాంగ్ వార్ జరిగింది, దేవినేని నెహ్రూ వర్సెస్ సుధీర్ కుమార్. ఒక దశలో ముషీరాబాద్ జైల్లో మర్డర్ జరుగుతారనే టైంకి ఎంఆర్ అహ్మద్ గారు రావడం, ఆ ఇష్యూ అక్కడ ఆగింది అనేది అప్పట్లో పత్రికల్లో చాలా బాగా వచ్చాయి. దాంతో దేవినేని నెహ్రూ గారి మీద దాడులు జరగడానికి జరుగుతున్న టైంలో అహ్మద్ గారు ఎందుకు స్పందించలేదంటూ అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కొంచెం క్వశ్చన్ చేసినట్లుగా, దాని తర్వాత మీ ప్రక్షాళన చేయడం, వరుసగా ఎపిసోడ్లు జరిగాయి. ఇవన్నిటికీ చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు జైల్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంచుకున్నారు సార్? అందరిలాగే నేను గ్రూప్ 1 సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఈ పరీక్షల కోసం ప్రయత్నం చేశాను. కానీ నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాయిస్ ఏంటంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలని. నేను స్కూల్లో కూడా కాలేజీలో కూడా ఎన్సీసీ అంటే మహా ఆసక్తి ఉండేది. సో నాకు సాధ్యమైన అన్ని సర్టిఫికేట్స్ అన్నీ సంపాదించాను. కాలేజ్ లెవెల్లో కూడా నేను రిపబ్లిక్ డే పరేడ్ వెళ్ళాను, సి సర్టిఫికేట్ సంపాదించాను, క్యాంప్స్ అటెండ్ అయ్యాను, షూటింగ్ కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చాను. అయితే ఆర్మీలో జాయిన్ అవ్వాలనే ఆ స్టేజ్లో అవ్వాలనుకున్న స్టేజ్లో మా ఫ్యామిలీలో కొంచెం వాళ్ళు బాధపడ్డారు. అంటే నేను మా ఫ్యామిలీలో నేను పెద్దవాడిని, నా తర్వాత 5 సిస్టర్స్, నా తర్వాత 1 తమ్ముడు. సో వాళ్ళందరూ ఆర్మీలో ఎందుకు జాయిన్ అవుతారని కొంచెం బాధపడ్డారు. తర్వాత నాకు సిఆర్పిఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్షన్ అయ్యాను. చాలామంది అడ్వైజ్ చేశారు ఫ్యామిలీ లైఫ్ ఉండదు వద్దని. తర్వాత బ్యాంక్ ప్రొవేషన్ ఆఫీసర్స్గా 2 బ్యాంక్స్లో వచ్చింది, అది కూడా నాకు అకౌంట్స్ అంటే చిరాకు. ప్లస్ యూనిఫామ్ జాబ్ కావాలని చెప్పేసి నేను ఐ రోట్ ఎగ్జామ్స్ అండ్ దెన్ గ్రూప్ 1లో 1979లో నాకు సెలెక్షన్ వచ్చింది. అప్పుడు డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ప్రిజన్స్ సెలెక్షన్ అయిన తర్వాత ఇక్కడ స్టేట్కి తిరిగి వచ్చాను. అప్పుడు దాకా నేను ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడిని. ఓకే, కానీ మీ జైల్ డిపార్ట్మెంట్ వచ్చిన ఆ ఎపిసోడ్ చెప్పే ముందు నేను ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగాను మీకు, మీరు అప్పటి నుండి ఇప్పుడు అదే ఏజ్, అదే ఫిజిక్, ఆ స్మైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నాకైతే తెలియదు, బట్ నా దృక్పథం ఏంటంటే నేను ఎప్పుడు కూడా నెగిటివ్ పాయింట్స్ నాలో నేను దాచుకోను. నేను అందరినీ సమానంగా చూస్తాను, అందరితో మంచిగా మాట్లాడతాను. అందరూ తప్పులనేది ఎవరైనా చేస్తారు, సహజం అది. మనం ఒక అతను మన ఏదో ద్వేషించాడని, మన అగెన్స్ట్ మాట్లాడని చెప్పి అది మనసులో పెట్టుకుని దాన్ని ఆలోచిస్తూ, నేను అలాంటి మనిషిని కాదు. నేను పాజిటివ్ థింగ్స్ మీకు పాజిటివ్ ప్లస్ నేను లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అంటే హ్యాపీగా తీసుకుంటాను. సో నాకు టెన్షన్ లేదు. నేను హాబీస్ ఉన్నాయి, నేను పొద్దున్నే టెన్నిస్ ఆడతాను, సాయంత్రం మా ఫ్యామిలీతో బయటకు వెళ్తాము, మా చిల్డ్రన్ ఆర్ సెటిల్ ఇన్ యూఎస్. సో నాకు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం, అప్పుడప్పుడు ఫిల్మ్స్ వెళ్ళటం, టెన్నిస్ ఆడటం, ఇవన్నీ. క్రికెట్ అంటే మహా ఇష్టం. అందుకే బాడీ ఫిజిక్ కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం కష్టపడితే పాజిటివ్ థింక్ మైండ్లో ఉండడం వల్ల కూడా మీకు మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ థింక్ నేను ఆల్వేస్ పాజిటివ్గానే ఆలోచిస్తాను, ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించలా. ఎవరైనా ఇది కాదంటే ఎందుకు కాకూడదని చెప్పి ఆలోచిస్తాను. కొత్తలో జైలు, ఈ చల్లపల్లి జైలు డిజైన్ చేసే స్టేజ్లో చాలామంది అన్నారు జైలు కట్టాలంటే ఆ రోజుల్లో 30-25 కోట్లు అవుతుంది. మాలో డిపార్ట్మెంట్లో ఆఫీసర్ చాలామంది అన్నారు ఆ ఏ పని కాదు, ఊరికినే టైం వేస్ట్ అని చెప్పేసి. నేను చెప్పాను ఎందుకు అవ్వకూడదు, జైలు ఎప్పుడో ఒకసారి కట్టాలా. ఈ పాత జైల్స్ అన్నీ కొద్ది రోజుల తర్వాత యూస్ మీద పనికి రాకుండా పోతాయి, కొత్త జైలు కట్టాలి, కరెక్టే అది కరెక్టే అని చెప్పి చివరికి అది గవర్నమెంట్ ఒప్పుకుంది. స్థలం మేము ఐడెంటిఫై చేసాము, జైలు కట్టాము. ఆ జైలు కట్టేటప్పుడు ఇండియాలో బెస్ట్ జైలుగా అక్కడ పార్లమెంట్ డెలిగేషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి వచ్చి జైలు చూసి ఆశ్చర్యపోయి ఇది ఇండియాలో ఉన్న బెస్ట్ జైలు అని చెప్పి కితాబ్ ఇచ్చారు దీనికి, చల్లపల్లి జైలుకి. ఓకే, సో ఇవన్నీ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. చేస్తున్న కొలది మీకు సాటిస్ఫాక్షన్, ఇంకా చేయాలి, ఇంకా చేయాలనిపిస్తుంది. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది, అప్పట్లో ఉన్న జైల్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? 1 ఇయర్ ట్రైనింగ్ నా రాయవెల్లూరులో రీకా అనే ప్రిజన్ అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు విశాఖపట్నంలో ఇచ్చారు. ఆ రోజులు ఇంకా నాకు చాలా గుర్తుకున్నాయి. అప్పుడు మా సుపీరియర్ ఆఫీసర్ సూపరింటెండెంట్ గారు సెకండ్ వరల్డ్ వార్లో వెటరన్ అనమాట. అక్కడ ఆయన యుద్ధం చేసి ఇచ్చిన తర్వాత ఆయన జైల్ సర్వీస్లో జాయిన్ అయ్యాడు, ఆయన కింద పనిచేయడం జరిగింది. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను, వండర్ఫుల్ ఆఫీసర్. కాకపోతే యాజ్ ఎ యంగ్స్టర్ కొత్తగా జైల్ సర్వీస్లో వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే అదొక మరో ప్రపంచం. అక్కడ ఖైదీలు, స్టాఫ్, అదొక డిఫరెంట్ వరల్డ్. అందరూ స్టాఫ్ కూడా 4 గోడల మధ్యలో ఉండి వాళ్ళ మనస్తత్వం కూడా ఉక్కుపస్త మండూకంలాగా ఉంటుంది అనమాట. ఖైదీలు ఎలాగో భయపడతారు, జూలో ఉన్న యానిమల్స్ లాగా ఉంటారనమాట.
ఒక అధికారి రౌండ్ నా నేను ఎప్పుడు సాయంత్రం పూట 3-3:30 మధ్యలో నేను జైలు రౌండ్ చేసేవాడిని ఖైదీలు చూడటానికి. నేను జైలు వెనకాల గేటు అంటే ఇన్నర్ గేటు దాటి లోపలికి వచ్చానో లేదో ఖైదీలు చూసి నన్ను చూసి పరిగెత్తి పారిపోయేవాళ్ళు. నాకని ఇది ఇదేమిటిది ఖైదీలు నన్ను చూసి భయపడి పారిపోతున్నారని చెప్పి మెల్లిమెల్లిగా నేను ఖైదీల్ని పిలిచేవాడిని దగ్గరికి ఇట్రా ఇట్రా అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ వచ్చేవాళ్ళు. మెల్లిగా నేను మాట్లాడను, ఏం పేరు, ఏం కేసు, మీ ఫ్యామిలీ ఎంత, మీ ఎంతమంది పిల్లలు, మెల్లిమెల్లిగా మాట్లాడటం బిగిన్ చేసాం. ఆ ఖైదీలకి ఒక రకమైనటువంటి ఒక ధైర్యం వచ్చింది. అది ఈ చిన్న దొర, ఆ రోజుల్లో నన్ను చిన్న దొర అంటే డెప్యూటీ సూపరింటెండెంట్ చిన్న దొర అనేవారు, సూపరింటెండెంట్ పెద్ద దొర దొర అనేవాళ్ళు. సో ఈ చిన్న దొర ఏంటి ఇలా ఉన్నాడు అందరితో మాట్లాడుతున్నాడు అది అని చెప్పి ఖైదీల్లో ఒక రకమైన భావం, ఒక మంచి అభిప్రాయం ఏర్పడి దే యూస్ టు కమ్ టు మీ, నేను వాళ్ళతో మాట్లాడేవాడిని. స్లో స్లోగా నేను ఐ వెంట్ డీప్ ఇన్ టు ది ఆస్పెక్ట్ ఆఫ్ క్రైమ్, క్రిమినల్స్ ఎందుకు జరుగుతున్నాయని చెప్పి. ఆ జైళ్లలో ఆ రోజుల్లో పరిస్థితులు